हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఏ పూజ చేసినా లేక యజ్ఞాది కృతువులు చేసినా చివరిలో భగవంతునికి మెప్పిస్తూ పుష్పాంజలి చేస్తాం. మనం ఒక్కొక్క విధానాన్ని అందిస్తూ వస్తున్నాం. ఇది ప్రతి పూజలో సమర్పించవలసిన పుష్పాంజలి, అంటే హారతికి ముందు ఇచ్చేది, లేక స్తుతిగా కూడా చేసుకోవచ్చు. చాలా మృదు మధురంగా ఉంటుంది. శివుని యొక్క రూపము వర్ణిస్తూ శివుని యొక్క తేజము మన కళ్ళకు అద్దినట్టు చూపిస్తుంది. ఇటువంటి స్తోత్రములు చేయడం వలన శివుని యొక్క రూపము ధ్యానించుటకు చాలా సహజంగా ఉంటుంది. కాబట్టి ఈ స్తోత్రం చేయడం వలన ముందు మన హృదయం ద్రవిస్తుంది. దాని వలన శివుడు ఎంత ఆనందిస్తాడో మన హృదయానికి అర్థమవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, మనం యజ్ఞం చేసినా ఎటువంటి కర్మకాండలు చేసినా పుష్పాంజలికి ఈ శివమహాదేవుని యొక్క స్తుతిని చేస్తున్నాం. కొన్ని స్తుతులను కలిపి ఒక స్తుతిగా అమర్చుకొని మన ఆనందం కోసం నిర్మించిన ఒక స్తోత్రం ఈ పుష్పాంజలి స్తుతి. మనం యజ్ఞంలో చివరిలో తప్పనిసరి చేసే స్తుతి. యజ్ఞమనే కాదు, ప్రతి పూజలో చివరిలో ఈ స్తుతి చేస్తూ పుష్పాంజలి సమర్పిస్తాం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు పుష్పాంజలి. ఓం ఓం వందే శంభుం ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం చ మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యసంకవన్నినయనం, వందే చ ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. ఓం శాంతం పద్మాసనస్థం శశధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం, శూలం వజ్రం చ ఖడ్గం పరశుం అభేదం దక్షిణాంగే వహంతం, నాగం పాశం చ కంఠాడమురుక సహితం, శాంకుశం వామ భాగే నానాలంకార ద్విప్తం, స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. కర్పూర గౌరం కరుణావతారం, సంసార సారం భుజగేంద్రహారం, సదా వసంతం హృదయారవిందే, భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి. అజగిరి సమంత్వా కజ్వలం సింధు పాత్రే, సురతరు వర్షాకాలేఖనీ మూడ్వే, లిఖితేతు గృహీత్వా శారదా సర్వకాలం, మందారమాల కలితాలకాయ చ కపాలమలాంకిత శేఖరాయ, దివ్యాంబరాయ చ దిగంబరాయ, నమ శివాయ చ నమ శివాయ, ఓం నమ శివాయ నమో నమః. ఇలా ఉదాత్తలో అనగా గాంభీర్యంగా ఈ స్తోత్రం చేయడం వలన మనసు చాలా ఉల్లాసభరితంగా ఉత్సాహభరితంగా భగవంతుని యొక్క రూపమును చూడగలుగుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, అలా దర్శించిన రూపము మనం ఏమి కోరినా సరే అందజేస్తుంది. చేయండి, చేసి శివుని యొక్క అనుగ్రహం పొంది ఎనలేని సుఖభోగములతో వర్ధిల్లాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.